ఇంటర్నెట్ యుగంలో సరికొత్త అధ్యాయం గూగుల్ రూపుదిద్దుకుంది. అలాంటి గూగుల్ ఇప్పుడు 25వ పుట్టినరోజు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 27 సరిగ్గా 25 సంవత్సరాల క్రితం గూగుల్ ఐఎన్సీ పుట్టింది. అమెరికాలోని సాఫ్ట్వేర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో సెర్గీ బ్రిన్, లారీ పేజ్ అనే ఇద్దరు విద్యార్థుల మధ్య సమావేశం జరిగింది. వారిద్దరికీ ఒకే లక్ష్యం, మొత్తం ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ను చేరుకోవడానికి ఏదైనా మార్గాన్ని కనుగొనాలనే ఆలోచనలు ఉన్నాయి. అది 1996 సంవత్సరం బ్యాక్రబ్ అనే పరిశోధన ప్రాజెక్ట్ ప్రారంభమైంది. స్కాట్ హసన్ అనే వ్యక్తి తన ఆలోచనను రూపొందించడంలో సహాయం చేశాడు. ఈ ముగ్గురి జాయింట్ వెంచర్ గొప్ప సర్చ్ ఇంజిన్ను రూపొందించడానికి దారితీసింది. స్కాట్ హసన్ చాలా శోధన ఇంజిన్ కోడ్లను రాశాడు. ఈ సర్చ్ ఇంజిన్ ఆలోచన కార్యరూపం దాల్చే సమయంలోనే స్కాట్ హసన్ వేరే దారి వెతుక్కుంటూ వెళ్లాడు. సెర్గీ బ్రిన్, లారీ పేజ్ ఇద్దరు గ్యారేజ్ని అద్దెకు తీసుకుని గూగుల్ అనే కంపెనీని ప్రారంభించారు. అది సెప్టెంబర్ 27 1998 25 సంవత్సరాల తరువాత బిలియన్ల కొద్ది ప్రజలు తమ గూగుల్పై ఏదో ఒక విధంగా ఆధారపడతారని సెర్గీ బ్రిన్, లారీ పేజ్ ఊహించలేదు. ఎన్నో కొత్త ఆవిష్కరణలతో గూగుల్ ఎంతో అభివృద్ధి చెందింది. గూగుల్ పేరుకు అర్థం ఏమిటంటే గూగుల్ అనేది గణిత సంఖ్య. పదం గూగుల్, గూగుల్ అనేది గణితంలో ఒక సంఖ్య. ఇది 10 నుండి 100 వరకు ఉంటుంది. 10^100ని ఆంగ్లంలో అంటారు. 1 అనేది అంకె ముందు 100 సున్నాలు కలిపితే వచ్చే సంఖ్య అని అర్థం. లారీ పేజ్, సెర్గీ బ్రిన్ తమ కొత్త కంపెనీకి గూగుల్ అనే పదాన్ని ఉపయోగించారు. వారి శోధన ఇంజిన్ ఇంత పెద్ద మొత్తంలో సమాచారాన్ని నిర్వహించగలదని సూచించింది. గూగుల్ దాదాపు సర్వసాధారణంగా మారింది. మనం మన దైనందిన జీవితంలో ఏదో ఒక విధంగా గూగుల్ సాంకేతికతలను ఉపయోగిస్తాము. పర్ఫెక్ట్ సర్చ్ ఇంజిన్గా రూపుదిద్దుకున్న గూగుల్ అనే మొక్క ఎన్నో కొమ్మలు పెరిగి పెద్ద వృక్షంగా ఎదిగి ఎంతో మందికి ఉపయోగపడుతోంది. దీని ఈమెయిల్, మ్యాప్లు, బ్రౌజర్, క్లౌడ్, యూట్యూబ్, ట్రాన్స్లేట్, ప్లేఫోర్ అనే ఇతర గూగుల్ అప్లికేషన్లు, సేవలు చాలామందికి సహాయం చేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ హోమ్, మన సాంకేతిక రంగంలో గూగుల్ పరిధి చాలా విస్తృతమైంది. 25 ఏళ్ల గూగుల్ రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఎన్ని ఆవిష్కరణలు చేస్తుందో చూడాలి. అయితే భారత్లో జన్మించిన సుందర్ పిచాయ్ గూగుల్కు సీఈఓ కావడం మనందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం.